అయితే ఈ మధ్య కొంతమంది ఒకడు కులంతో బయలుదేరిండు, ఇంకొకడు మతంతో బయలుదేరిండు. ఆ బీజేపీ పైన మీకు ఏదో క్యాలెండర్లు వచ్చినట్టున్నాడు కదా, వచ్చినాయా? వచ్చినాయి నవ్వుతారు. చాలా జాగ్రత్త, క్యాలెండర్లు కడుపు నింపుతాయా చెల్లే? క్యాలెండర్లతో బతుకుతామా? ఒక తపాస్పల్లి నీళ్ళు వచ్చి చెరువులు నిండితే బతుకుతాం, ఇంకా 2000 రూపాయలు కేసీఆర్ ఇస్తే బతుకుతాం, ఇంకా కరోనా వచ్చినప్పుడు 10 కిలోల బియ్యం ఇస్తే బతికినాం, ఇంకా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి బిందెలు పెట్టుకొని రోడ్డు మీద పోకుండా అక్క చెల్లెలను కాపాడుకుంటే బతికినాం కదా, ఇంకా క్యాలెండర్తో బతుకుతాం. అమ్మా క్యాలెండర్ ను చూసి ఇంత ఓట్లు వేస్తారా? ఏమి కొండ బాగలేవరన్నా ఉన్నా నావరన్నా? ఆయన సంగతి కూడా విన్నారు కదా, ఇప్పుడు విన్నారు కదా. పోన్న ఢిల్లీలో బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నారమ్మా, 10 ఏళ్ళలో బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసిన అదే గదిపోలకు ఏమన్నా ఒక్క పనైనా చేయలేదా బీజేపీ 10 ఏళ్ళలో? ఒకటి రెండు మా చేసింది, ఇంకా 350 సిలిండర్ 1000 రూపాయలు చేయలే 1000 రూపాయలు, ఇంకా పెట్రోల్ డీజిల్ 60 రూపాయలు కానీ 100 రూపాయలు చేయలే, చేసిందా లేదా? పెట్రోల్ డీజిల్ ధర పెంచిందా లేదా? ఇంకా జిఎస్టీ అనేది ఒక కొత్త పన్ను పెట్టి పప్పు మీద ఉప్పు మీద నూనె మీద సబ్బు మీద పేస్ట్ మీద కొత్త పన్నులు వేసి ధరలు పెంచలేదా బీజేపీ? గరీబోలం కొట్టింది అదాని అంబానీలకు మాత్రం పెట్టింది. అదాని అనే వ్యక్తి బీజేపీ వచ్చిన 10 ఏళ్లలో ప్రపంచ కుబేరుల్లో 10 ఒకటిలో ఒకటై అదానిని పెంచింది, గరీబోలకు మాత్రం ఏం చేయలేదు బీజేపీ. అది కర్షకుల పార్టీ కాదు, అది కార్పొరేట్ల పార్టీ, అది రైతు వ్యతిరేక పార్టీ, అది పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ. అందువల్ల బాగా ఆలోచించండి, ఈ బీజేపీతోని మనకు జరిగే మేలు ఏమీ లేదు. ఇలా బీజేపీ వాళ్ళు చెప్పడానికి ఏమి లేదు, ఊళ్ళ పనులు వచ్చి మేము ఈ మంచి పని చేసినాం మాకు ఓటేయమని అడుగుతున్నా? బొమ్మలు చూసి ఓటేయండి, క్యాలెండర్లు వచ్చిన ఓట్లేయండి, ఈ తప్పైనా ఒక్క పని చేసినామని చెప్తారామా? అయితే తిట్టుడు లేకపోతే బొమ్మలు చెప్పుడు, ఇంతకు మించి ఏమైనా ఉండదా? మన కేసీఆర్ కట్టలేదా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి అద్భుతంగా మన కేసీఆర్ కట్టిండా లేదా? మన ఊళ్ళో కూడా శివుని గుడి కట్టినమా లేదా? ఇక్కడ ఎన్ని గుళ్ళు కట్టినాం, ఎన్ని దేవాలయాలు కట్టింది కేసీఆర్. దేవుణ్ణి మన మొక్క మచ్చలే కొద్దిగా లేస్తే వాళ్ళే మొక్కినట్టు, మనం ఎవరు పూజ చేయనట్టు ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటారు. మనం పూజ చేయ మచ్చలే, మనం చదువు మా తమ్మి హనుమాన్ చాలీసా చదువుతారా మీరు? నేనైతే రోజు పొద్దుగాల చదివిన ఎక్కడ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తా. ఈ కాంగ్రెస్ బీజేపీ సగం మందికి రాదు అసలు ఇళ్లకు. నేను చదవాలా ఇప్పుడు? నేను చదవాలా? చదవాలా? వింటారా? నాతో కలుపుతారా? చదవస్తుంది ఎవరికన్నా నేను? ఎంతమంది చేయలేవటం చూస్తా అంటే నిజంగా అంటే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది దొంగ మాటలతో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. దేవుడు అందరికీ సమానం, దేవుడు ఒక పార్టీలో ఉంటాడా? దేవుడు కాంగ్రెస్ వాడు మొక్కొచ్చు, బీఆర్ఎస్ వాడు మొక్కొచ్చు, బీజేపీ వాడు మొక్కొచ్చు, కానీ వీళ్ళు ఏదో దేవుణ్ణి పెట్టుకొని ఇలా మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నారు. అందువల్ల బాగా ఆలోచించండి, ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పొత్తులు లేస్తే ఆయన దేవుణ్ణి నమ్మే వ్యక్తి, ఇలా అద్భుతంగా యజ్ఞాలు హోమాలు చేసినటువంటి వ్యక్తి, అంతే తప్ప ఈ బీజేపీ లెక్క దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎన్నో రాజకీయాలు చేయలేదు. దయచేసి మీరందరూ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొండపాక అక్క చెల్లెలు ఇంత గొప్ప స్వాగతం చెప్పారు, మీ స్వాగతం మీ ప్రేమ 13వ తారీఖు ఓట్ల రూపంలో కనబడాలి. మన కేసీఆర్ మనం కాపాడుకుందామా వద్దా? మన కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్న ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? కొంతమంది పార్టీలు మారిండు, వాళ్ళు ఏమనుకుంటారు? మేము మారంగానే జనం మారతారట, మనం మారతామా? వాళ్ళంటే వాళ్ళ అవసరాల కోసం పోయి ఉంటారు, వాళ్ళ పైరవుల కోసం పోయి ఉంటారు, వాళ్ళ పనుల కోసం పోయి ఉంటారు, మనం పోదామా? వ్యక్తులు మారుతారు కానీ ప్రజలు మారరు. నీకు నియత లేదేమో, మా కొండపాక అక్క చెల్లెలకు నియత ఉన్నోళ్ళు, మా కొండపాక అన్నదమ్ముల నియత గలనోళ్ళు. మంచి చేసిన కేసీఆర్ ను మనం అండగా ఉండాలి, మనకు సాయం చేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలా వద్దా మీరు ఆలోచించండి. కాపాడుకోవాలా వద్దా కేసీఆర్ ను? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, జిల్లా తీసేస్తారట,
ఇప్పుడు జిల్లా యాడున్నది, కొండ పాకలు ఉన్నది. రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువైనాయట, కేసీఆర్ జిల్లాలు బాగా చేసిందట. మన జిల్లా తీస్తే మళ్ళీ మనం సంగారెడ్డి పోవాలి, పోదామా? జిల్లాలు తీసేస్తాడట. కొండపాకలు ఉన్న జిల్లా ఉండాలా, సిద్దిపేట జిల్లా పోవాలా అంటున్నాడే రేవంత్ రెడ్డి? జిల్లాలు కమ్మి చేస్తా, జిల్లాలు తీసేస్తా అంటుండు. అంటే మన ఏళ్ళతో మన కన్ను ఒడుచుకోమంటుండు. కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మీ మండలంలో ఉన్న సిద్దిపేట జిల్లా మనకు లేకుండా పోతుంది.